హలో, ఎలా ఉన్నారందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది కృష్ణాష్టమి డే రోజు షూట్ చేసిన వీడియో అండి. ఆ రోజు క్లైమేట్ మొత్తం చల్లగా, వర్షం పడతా చాలా బాగుంది. సో మీకు కూడా అలా చూపిస్తున్నాను, గ్రీనరీ చాలా బాగుంది కదా అనేసి. మనకి ఈ మధ్య స్కూల్లో గ్రీన్ బోర్డ్స్ స్టార్ట్ చేశారండి, ఎందుకంటే పిల్లల కళ్ళు బాగుండాలంటే ఎక్కువ గ్రీన్ కలర్ అనేది వాళ్ళకి చూపించాలంట. సో అందుకని గ్రీన్ కలర్ చూస్తే మన కళ్ళకి మన బ్రెయిన్కి మంచిదని మీకు చూపిస్తున్నాను. సో మన డోరమ్మని లేపేసి మిగిలిన వీడియో స్టార్ట్ చేద్దాం. డోరా దా, ఈరోజు కృష్ణాష్టమి కదా, గోపికమ్మ వేషం వేసుకుందామా? గోపికమ్మలా రెడీ అవుతానన్నా? ఓకే డన్. డోరా కోసం నేను ఒక డ్రెస్ అయితే డిజైన్ చేయించి పెట్టుకున్నాను, అదైతే మీకు చూపిస్తాను. సో ఇదే ఆ డ్రెస్, ఇది వచ్చి నేను నా శారీ అనమాట. నేను ఎప్పుడు కట్టుకోలేదు కానీ అలా బీరువాలు ఉన్నదని చెప్పి ఎందుకు దాన్ని అలా మూలన పడేయడం, దాన్ని పిల్లకి డ్రెస్గా కుట్టిస్తే అన్న పనికొస్తుంది కదని దాన్ని ఇలా చేయించాను. చూడండి, అక్కడ నేను లోపలికి పెట్టించా బాగా ఎక్కువ, ఎందుకంటే పొడవవుతారు కదా పిల్లలు, ఎదిగే వయసు కదండి, త్వరగా ఎదుగుతారని చెప్పేసి లోపలికి అలా ఎక్కువ పెట్టించి బయటకు కొంచెం అంత కనిపించేలా పెట్టాను. అక్కడ వెల్వెట్ క్లాత్ తీసుకున్నానండి, ఇక పైన టాప్కి వచ్చేసరికి అక్కడ బ్యాక్ సైడ్ చూడండి, నేను అట్లా పెట్టించాను, ఎందుకంటే ఉక్సులు పెట్టించామనుకోండి త్వరగా ఎదుగుతారు పిల్లలు, ఎదిగినప్పుడు కొంచెం లావ్ అయినా అది పట్టవన్నమాట. అదే ఇలా అనుకో, ముద్దు ముద్దుగానే ఉంటాయి, కొంచెం లావ్ అయినా పెరిగినా కట్టుకోవడానికి బాగుంటాయి, చూడడానికి బాగుంటుంది కదా అని అలా పెట్టించేశాను. కాడలకు వచ్చేసి వెల్వెట్ క్లాత్తోనే మన ఈ చెరీస్ ఉంటాయి కదా అలా కుట్టేసేయించాను అనమాట. ఇక్కడ కింద వచ్చేసి వెల్వెట్ క్లాత్తోనే కుచ్చిల్లా పోయించాను, బాగుంటుంది కదా అని చెప్పేసి. నిజంగానే బాగుంది. యాక్చువల్లీ దాన్ని ఇంకా రెడీ చేయాలి కానీ టైం లేదండి. నేను తెచ్చుకునేసరికి ఈ డ్రెస్ నైట్, ముందు రోజు నైట్ 8:30 అయిందనమాట. మళ్ళీ మార్కెట్కి వెళ్ళి నైట్ అసలు చాలా లేట్ అయిపోయింది, సర్లే ఇంకోసారి చూద్దామని చెప్పేసి ఆ రోజుకి మాత్రం అట్లా వేసేసాను. చూడండి డోరా ఎంత క్యూట్గా కూర్చొని ఉన్నదో, ఎంత బాగా రెడీ అవుద్దో. రెడీ అవ్వడం అయితే మాత్రం డోరా అస్సలు పెద్ద అంత ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టదు. కొంతమంది పిల్లలు అరిచేసి గోల్ చేస్తారంటారు కానీ అలా కాదు, దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట, చక్కగా రెడీ అవుతుంది. చూడండి నా ఎక్కడ నేను ఎక్కువ కష్టపడిపోతానని చెప్పేసి ఆవిడే స్టిక్కర్లు తీసుకొని బొట్టు పెట్టేసేసుకోవడము, ఆమె రెడీ అవడం చేస్తుందన్నమాట. ఈ మధ్య ప్రతిదీ చెప్తుందండి, తెలుస్తుంది ఆమెకి. బ్యాండ్స్ తెచ్చి పిలకలేయమని, అమ్మ బొట్టు పెట్టని, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టమని, ఇవన్నీ బాగా చేస్తుందన్నమాట. మీరు గమనించండి, ఆవిడే బొట్టు పెట్టుకుంటుంది, ఒకటి కాదు, ఫస్ట్ ఫేస్కి పెట్టుకుంది, తర్వాత కళ్ళకి మొహం అంతా పెట్టేసేసుకుంది, మొత్తానికైతే ప్యాకెట్ అయితే ఖాళీ చేసి పడేసింది. సో ఇంత లాస్ట్ ఇయర్ గోపికమ్మ అప్పుడు డోరాకి హెయిర్ బాగుండేది. ఏమైందంటే హెమ్మత్తమ్మ చెప్పింది, అమ్మ ఎందుకు ఇంత చిన్న వయసులోనే అంత జుట్టు కట్ చేయించమ్మా, పిల్లలకి ఎండాకాలం వస్తుంది కదా, చిరాకు లేకుండా ఉంటుంది అని చెప్పేసి. అంటే శ్రీశైలం వెళ్ళి ఈమెకి కట్ చేయించాం హెయిర్, అదే తలనీలాలు ఇచ్చాము. ఇదిగోండి ఈ టైంకి, మళ్ళీ ఈ టైంకి వచ్చేసరికి వచ్చి రాని పిలకల్లా వచ్చినాయి అనమాట, కొంచెం అంత పిలకలు వచ్చినాయి. ముందేమో ఈ బేబీ క్రాప్ అని ఉంటుంది కదండి, అలా వచ్చేసింది అనమాట. ఆ పిలకలు అయితే నాకు అసలు అందరే అందడం, ఎంత ట్రై చేసినా అది ఉన్న కోపం వచ్చేసి ఆ పిల్లను ఒకసారి ఎత్తేసి మళ్ళీ పిలకలు వేయడం మొదలు పెట్టాను అనమాట. సరిగ్గా కూర్చోవే, నాకు అసలు కష్టంగా ఉంది అని చెప్పేది. పాపం కాముగా వేయించుకుంటుంది, అంత అల్లరి చేయతులేండి డోరా, చాలా క్యూట్గా ఉంటుంది. అలానే చేసే పనులు కూడా క్యూట్గా అనిపిస్తాయి సైలెంట్ అమ్మాయి. ఆ డ్రెస్ అయితే డోరాకి చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ నేను మిస్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి నేను తీసుకున్న వెల్వెట్ క్లాత్ క్వైట్ ఆపోజిట్ అనమాట, కానీ అందులో విడిగా అలా అనిపించడం లేదు కానీ అక్కడ షైనింగ్ వచ్చేసి సేమ్ ఈ వంకాయ కలర్ లాగా షైన్ అవుతున్నది. ఫైనల్గా అయితే బాగా సెట్ అయిందండి, మిస్ మ్యాచ్ అయినా బాగా అనిపించింది అనమాట. ఇక లాస్ట్ ఇయర్ నేనేం చేశానంటే జ్యువెలరీ ఈమెకి పెట్టేశాను, అబ్బాయి ఈ ఇయర్ కూడా అదే ఎందుకులే కొంచెం మారుద్దామని చెప్పేసి ఈ మంగళ స్నానం జ్యువెలరీ ఉంటుంది కదండి, ఫ్లవర్స్ జ్యువెలరీ, అది తీసుకొచ్చాను. దీని కాస్ట్ వచ్చి నేను ఆన్లైన్లో వేరేవి సెలెక్ట్ చేశాను, అవి ఇప్పుడు 4వ తారీఖు వస్తాయన్న అప్పటికి
కృష్ణాష్టమి కూడా అయిపోద్ది కదా ఎందుకు పనికిరాదని చెప్పేసి నేను బయట విడిగా షాప్లో తీసుకున్నా. ఆన్లైన్లోనేమో నాకు 450 అబో పడినది, అంటే నియర్లీ 500 అనుకోండి. ఇక్కడ విడిగా నాకు 250 పడినది. సరే, చాలా షాపులు చూశాను, ఉన్న వాటిల్లో మంచిగా ఇది అనిపించింది. ఎందుకంటే ఎక్కువ పోల్స్తో వచ్చినాయి, ఎక్కువ ఫ్లవర్స్ వస్తే పిల్లలు కదండి ఉంచుకుంటారో పీక్ పడేస్తారని ఇది లేదు, అందుకని పర్ల్స్ అనుకో కొంచెం ఉంటాయి, ఒకవేళ ఇంకొక దానికైనా యూజ్ అవుతాయి కదా అని ఎక్కువ పర్ల్స్తో ఉన్నాయి తీసుకున్నాను. ఈమె కూడా చక్కగా బెట్టింగ్ చేసేసుకుంది, పెద్ద ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదు. చూడండి మీరు డోరా ఎంత క్యూట్గా ఆమె ఇది పెట్టు అది పెట్టు అని చెప్పేసి చెప్తుందో, చాలా బాగుందండి. నేను అందుకని ఈసారి పోయినసారి జ్యువెలరీతో పెట్టాను కదా, ఈసారి ఈమని మెహందీ అప్పుడు పెట్టుకుంటారు కదా ఆ జ్యువెలరీతో రెడీ చేద్దామని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మీరు చెప్పాలి చివరిలో ఎలా ఉన్నది, సెట్ అయిందా లేదా అనేసి. డోరాకి అల్లరి చేయకుండా అయితే బాగా రెడీ అయినది. తర్వాత వాళ్ళ నానమ్మ వాళ్ళకి వాళ్ళ నాన్నకి అందరికి వీడియో కాల్లో చూపించాను అనమాట. ప్రజెంట్ ఆ టైంకి ఎవరు అవైలబుల్ లేరు, అందరు ఎవరు వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా అని చెప్పి. మీకు లాస్ట్ అప్పుడు కూడా చెప్పాను కదా నేను ఈమెకి ఈ కమ్మలు కానీ ఇవి కానీ నేను చెవులకి అట్లా మనం కుట్టించినా సరే అలా గుచ్చాను, ఎందుకంటే అవి వెయిట్ ఉంటాయండి వాళ్ళ చిన్న చిన్న చెవులు, అవి ఎక్కడ భరిస్తారు. అందుకని నేను ఈ డబుల్ టేప్ ఉంటుంది కదా దాంతో అంటించేస్తానమాట. అంటించేస్తే మనం పెట్టినట్లే ఉంటుంది, వాళ్ళకి బరువు కూడా అనిపించదు, చెవులు కూడా సాగిపోవు త్వరగా. ఇక్కడ చూడండి టిక్కా వచ్చేసి దానికి కూడా నేను డబుల్ టేప్ అంటించి అలా పెట్టాను. మనం పిన్తో పెట్టినా సరే అది జరుగుతా ఇటు జరుగుతా అట్లా పోతానే ఉంటుంది, అదే ఇలా అనుకో అలా నిలబడిపోద్ది, అందుకని చెప్పేసి నేను అలా చేస్తాను. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఆమెకి ఆల్రెడీ చెవులకి రింగ్స్ ఉన్నాయి, అవి తీసి మళ్ళీ ఇదంతా ఎందుకులే అని చెప్పి దానికి అట్లా. ఇక్కడ చూడండి డోరా మీ అందరికి హాయ్ చెప్పంటే హాయ్ అని చెప్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా హాయ్ అని చెప్తుంది, గమనిస్తుంది అమ్మాయి, తెలుస్తుంది ఆ అమ్మాయిని నేను షూట్ చేస్తున్నాను, ఇవన్నీ బాగా అర్థమైపోతున్నాయి. ఆల్మోస్ట్ అయితే డోరాని రెడీ చేయడం అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకొకటి మిగిలింది, అది వడ్డానం అంట. నాకైతే భలే నవ్వు వచ్చింది, ఇది యాక్చువల్లీ పెద్దవాళ్ళది కదా, ఇంత చిన్నపిల్లకే ఇలా ఉంటే ఇంకా పెద్దవాళ్ళకి ఎలా సరిపోయిద్దా అని నాకు ఒక డౌట్ వచ్చింది. చూడండి డ్రెస్ అయితే బాగా అనిపించిందండి, కుట్టేటప్పుడు ఒకలా అనిపించింది, మరి డోరాకు వేసేసరికి క్యూట్గా ఉన్నదో లేకుంటే ఆ డ్రెస్ నిజంగా బాగుందో తెలియదు, కానీ వేసిన తర్వాత చక్కగా ఉన్నది. మొత్తం అంతా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, సో ఈమెని మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈమెను ఫుల్గా అయితే మీకు చూపిస్తాను, మీరు ఒకసారి అలా లుక్ వేసేయండి. సో ఇది అండి ఫైనల్గా మా డోరమ్మ గోపికమ్మల ఇలా ఉన్నదన్నమాట. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీకు డోరా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.